టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా భీమకల్ మండల కేంద్రంలో సుమంగళి చౌరస్తా వద్ద టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడి ఆటవికమని, డ్రగ్స్ మాఫియాతో కేటీఆర్ కు సంబంధాలున్నాయని, అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని, ఇలాంటి ఆటవికమైన దాడులు చేస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తలుచుకుంటే టీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ సెక్రటరీ రమేష్, మండల అధ్యక్షులు స్వామి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేంద్ర, సీనియర్ నాయకులు నరసయ్య, ఎస్టీసీఎల్ అధ్యక్షులు గోపాల్, చరణ్, రాజు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. దళిత గిరిజనుల ఆత్మగౌరవ సభ నిర్వహించడం వల్ల కేసీఆర్ ఇలాకాలో టీఆర్ఎస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో ఆ రోజు ఆ మీటింగ్లో ఏదైతే రాష్ట్రంలో మద్యానికి డ్రగ్స్కు బానిసై మత్తులో యువత మొత్తము అదైపోతున్నారని చెప్పేసి ఆ రోజు ఆ మీటింగ్లో మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మొత్తం మత్తును ఈ టీఆర్ఎస్ పార్టీ మత్తులో ముస్తుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక వైట్ ఛాలెంజ్ అని విసరడం జరిగింది. దానికి వైట్ ఛాలెంజ్లో భాగంగా నువ్వు టెస్టులకు రాకుండా, ముందడికి రాకుండా కేటీఆర్ నువ్వు ఏదైతే డ్రగ్స్కు బానిసావు అని చెప్పేసి గతంలో నుండి నువ్వు బానిసావు అని అందరికీ తెలుసు. నువ్వు నీ దొంగతనం ఏడైతే బయట పడుతుందని చెప్పేసి నీ కుక్కలను, నేను నీ టీఆర్ఎస్ కుక్కలను ఉంచుకొలిపి మా రేవంత్ అన్న ఇల్లు ముట్టడికి ప్రయత్నం చేసినామో దానికి నిరసనగా ఈరోజు మేము నీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. కేసీఆర్ ఒక్కటి గుర్తుపెట్టుకో, మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు రాష్ట్రంలో ఏ ఒక్క కార్యకర్త కూడా ఇంట్లో నుండి కాల్ పెట్టే పరిస్థితి ఉండదని చెప్పేసి ఇంటి బయటికి దాడికి యత్నించడం, ఆ దాడిని మా కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టడం, ఈ సందర్భంగా మా కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి ఇంతవరకు కూడా వాళ్ళు ఏ జైల్లో ఉన్నారు, మరి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ప్రయాణించిందనేది తెలియకుండా వాళ్ళను రహస్యంగా ఉంచి విచారిస్తున్నట్టు మాకు అందిన సమాచారం. ఈ సందర్భంగా కేటీఆర్ ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ జనవాహిని ఎదుర్కొనలేక మీ యొక్క అక్రమ గుండాలను, కిరాయి గుండాలతోటి భౌతిక దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించారా. ఈ దాడులను నిరసిస్తూ కేటీఆర్ దిష్టి బొమ్మను భీమగల్ మండల కేంద్రంలో దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మరియు కేటీఆర్కు, అట్లాగే కేటీఆర్కు సంబంధించిన కిరాయి గుండాలకు అందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఏదైనా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు కానీ అందులో నిజము అబద్ధం తేల్చడానికి ప్రభుత్వం అధికార యంత్రంగా మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు విచారణ చేస్తారా, ఇంకో రకంగా చేస్తారా, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ప్రజల పక్షాన ప్రతిపక్షాలు, ప్రజల సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. మీకు దమ్ము ధైర్యం, మీరు నిజాయితీ నిష్పక్షపాతంగా ఉంటే మీరు విచారణ జరపండి, లేదా మాది తప్పు అయిపోయిందని ఒప్పుకోండి. అంతే తప్ప కానీ భౌతిక దాడులకు పాల్పడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారి తలుచుకుంటే, ఇంతకుముందు మా తమ్ముడు చెప్పినట్టుగా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ఎస్యుఏ కానీ, యువజన కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, కిసాన్ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ ఒక్కసారి మూకుమ్మడిగా మీ పైన వనబడితే మరి మీ 20 సంవత్సరాల పాటి నామరూపాలు లేకుండా పోతుంది.